ఇవాళ ఎవరెవరో వస్తారు. ఇదివరకు దశాబ్దాల పాటు ఏడిపించిన వాళ్ళు, దశాబ్దాల పాటు సతాయించిన వాళ్ళు, దశాబ్దాల పాటు కరెంట్ ఇయ్యక నీళ్ళు ఇయ్యక కన్నీళ్లు పెట్టించిన వాళ్ళు మళ్ళా వచ్చి డైలాగులు కొడితే దానికి పడిపోదామా? ఆలోచించండి. ఇట్లా పరిశ్రమలు ఇవాళ ఇబ్బడి ముబ్బడికి వస్తున్నాయంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి స్టేబుల్ గవర్నమెంట్, రెండవది ఏబుల్ లీడర్షిప్. రెండు కూడా కేసీఆర్ గారి రూపంలో మనకున్నాయి కాబట్టి ఇవాళ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. మనం గెలుసుడు ముఖ్యం కాదు, మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవుడు ముఖ్యం కాదు, అదేదో అత్యసర మార్కులతో గెలుసుడు ముఖ్యం కాదు. 100 సీట్లు కొట్టి డంకా బజాయించి దేశం మొత్తం ముందు ఇవో మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది కాబట్టి హ్యాట్రిక్ కొడుతున్నాం, తప్పకుండా 100 సీట్లకు పైగా గెలిపిస్తున్నామనే ఒక కసితో కమిట్మెంట్తో పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఈ పరిశ్రమలు, ఇక్కడ ఉండే ఈ వ్యవస్థ, నిర్మాణ రంగం, ఇవన్నీ బాగుండాలి అంటే, ఇవన్నీ బాగుండాలి అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, ఏబుల్ లీడర్ ఉండాలి. ఒక పార్టీ వాళ్ళేమో మత పిచ్చోళ్ళు, వాళ్ళకు సందు దొరికితే హిందూ ముస్లిం పంచాయతీ, హిందూ క్రిస్టియన్ పంచాయతీ, ఈ పని తప్ప ఇంకోటి చేత కాదు. ఇంకొక మంచి మాట, నిర్మాణాత్మకమైన మాట ఉండదు. ఎంతసేపు ఇది తవ్వుదాం, అది కూలగొడదాం, అది బంద్ చేద్దాం, ఇది బంద్ చేద్దాం, ఆ దిక్కుమాల దంద తప్ప ఇంకోటి ఉండదు. ఇక రెండో పార్టీ ఉన్నది, దశాబ్దాలుగా చేసిందేమీ లేదు, ఈరోజు మళ్ళా వచ్చి కొత్తగా చేయగలిగేది కూడా ఏం లేదు. అందుకే దయచేసి ఆలోచించమని కోరేది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి తప్పకుండా ఇబ్రహీంపట్నంలో కానీ, మహేశ్వరంలో కానీ, రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్లో, హైదరాబాద్ చుట్టూ ఉండే మేడ్చల్ జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో ఎక్కడైనా సరే గులాబీ జెండా రెపరెప రావాలి. ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా కమిట్మెంట్తో కసితో పనిచేసి ఈరోజు ఉపాధి కల్పన ఏదైతే జరుగుతున్నదో, ఫ్యాక్టరీలు ఏవైతే వస్తున్నాయో, అటు షాబాద్లో కావచ్చు, ఇటు కొంగరకాలంలో కావచ్చు, ఆదిభట్లలో కావచ్చు, ఇప్పుడు ఒక నా పక్కన కూర్చొని కిషన్ రెడ్డి అని ఒకటే చెప్తున్నాడు, అన్నా ఎలిమినేట్లో కూడా పెడదాం, అక్కడ మంచిగా 600 ఎకరాలు ఉంది, ఇంకొకటి 250 ఎకరాలు ఉంది, మా కాడికి ఫ్యాక్టరీలు వస్తే మా పిల్లలు బతికిపోతారు, గా పని చేయని చెప్తున్నాడు. ప్రైవేటు దందాలు లేవు, పైరవీలు లేవు, వ్యక్తిగతమైన పనులు లేవు, అట్లాంటి కార్యక్రమాలు లేవు మన నాయకుల దగ్గర. అందరూ కూడా కమిట్మెంట్తో అడుగుతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు సబితక్క అడుగుతున్నది, మంత్రి గారు మనం ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడగాలి, ఫాక్స్ కాన్ మరి ఇంత పెద్ద యూనిట్ ఇక్కడ వస్తే, ఫార్మాసిటీ అక్కడ వస్తే, మరి మెట్రోని ఇక్కడ దాకా తెచ్చుకోవాలి కదా అని చెప్పి కూడా సబితక్క అడుగుతా ఉన్నది. ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, అభివృద్ధిని కాంక్షించే నాయకులుంటే, భవిష్యత్తు మీద సోయున్న నాయకులుంటే గిట్లుంటది. ఇక్కడ అన్న కూర్చోనేమో ఈడ 400 ఎకరాలు ఉంది, ఆడ 200 ఎకరాలు ఉంది, ఫ్యాక్టరీలు తెప్పి అని అన్న చెప్తున్నాడు. ఇక్కడ అక్క కూర్చోనేమో మెట్రో తెచ్చుకోవాలి, మనం పోయి ముఖ్యమంత్రి గారిని బతిమలాడుదాం, వచ్చే టర్మ్లో చేసుకుందాం, మంచిగా చేద్దామని అక్క చెప్తున్నది. ఇట్లాంటి నాయకులుంటే మీరు అడగకపోయినా పనులైతే, ఇట్లాంటి నాయకత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధి పాటలో పోతుంది, పెట్టుబడులు వస్తాయి, సంపద సృష్టించబడుతుంది. ఆ పెంచిన సంపద ఎక్కడ పోతుంది? మళ్ళా మన పేదవారికి, మన దగ్గర ఉండే పేదలకే వస్తుంది, మన దగ్గర ఉండే రైతులకే వస్తుంది, మన దగ్గర ఉండే అన్నార్తులకు వస్తుంది తప్ప ఇంకోలకు కాదు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించేది, మనకు పచ్చని పంటలతో ఉన్న తెలంగాణ కావాలి, కొలువులున్న తెలంగాణ కావాలి, మతం మంటలతోని మండిపోయే తెలంగాణ వద్దు, కులం పిచ్చితోని పిచ్చి పిచ్చి ఆగమాగమయ్యే తెలంగాణ వద్దు. మన అభివృద్ధే మన మతం, సంక్షేమమే మన కులం, జనహితమే మన అభిమతం. ఆ దిశగా అందరం కలిసికట్టుగా కదం దొక్కుదాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాను ఒక బంగారు తునకగా, ఉపాధికి కల్పవెల్లిగా తీర్చిదిద్దుకుందామనే మాట మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ నేను ఈరోజు నిజానికి ఈ ఒకే ఒక్క రోజు కోసం వచ్చిన, నేను నిజానికి లండన్కి వెళ్ళి అటుకెళ్ళి అటే పోయేది ఉండే, కానీ ఫాక్స్కాన్ పరిశ్రమకున్న విలువ, దీనివల్ల రంగారెడ్డి జిల్లాకు జరిగే లాభం, ఇది మీకు చెప్పాలే, ఖచ్చితంగా భూమి పూజలో పాల్గొనాలని చెప్పి ఇక్కడ దాకా వచ్చిన, మళ్ళా రాత్రి బయలుదేరి మళ్ళా పోతా ఉన్నా, ఒకటే ఒక్క రోజు కోసం మరి నన్ను ఆహ్వానించినందుకు మా కిషన్ రెడ్డి అన్నకు, మా సవితక్కకు పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. జై తెలంగాణ. కొద్దిగా లగాయించనాలి ఇంకా, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.